వైఎస్ రాజశేఖర్ గారిది, అదే విధంగా మా నాన్నగారైన బుచ్చపల్లి సుబ్బారెడ్డి గారి కాంస విగ్రహానికి అడిగిన వెంటనే కాదనకుండా నా మీద ప్రేమతో నా మీద అభిమానంతో మా మీద కుటుంబంతో ఈ కార్యక్రమానికి ఒప్పుకున్న మన ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్కి పాదాభివందనాలన్న ముఖ్యంగా నాకు రాష్ట్రంలో నాకు ఓదేసి రాజకీయం తెలిసిన తర్వాత నాకు నచ్చిన నాయకులు ఇద్దరు ఒకరు వైఎస్ రాజశేఖర్ గారు అయితే నాకు నచ్చిన నేను మెచ్చిన నేను ప్రాణప్రదంగా పూజించే మన ప్రీతమ నాయకులు ఒక వైఎస్ జగన్ అని చెప్పి ఇంకోరని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా అన్నా మాకు ఏం అవసరం లేదు మీ దయ వల్ల నాన్నగారి దయ వల్ల నేను ఎమ్మెల్యే అయ్యాం మా నాన్నగారు చివరి కోరిక మిమ్మల్ని ఎమ్మెల్యే సీఎంగా ఒక చోటు చూసుకోవాలని చివరి కోరిక దాని తర్వాత నాన్నగారు ఉన్నప్పుడు మా కుటుంబంలో ఏ పదవులు వచ్చినా అమ్మగారికి ఏదో పదవి ఇద్దామని చెప్పి నాన్నగారు అనుకున్నాం మీ దయ వల్ల ఆ దేవుడి దయ వల్ల నాన్నగారి కోరిక మీరు సీఎం అయ్యారు అదేవిధంగా నాన్నగారి కోరిక మీ దయ వల్ల మీ చల్లని చేతుల్లో అమ్మని ప్రకాశించారు డిప్యూటీ చైర్పర్సన్ చేశారు కాబట్టి మేము ఎప్పుడూ మీ కుటుంబానికి విధేయులుగా ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా నాకేం ఆశలు లేవన్నా మీరు చల్లగా ఉండి మీరు ముఖ్యమంత్రి శ్రీలో కూర్చుంటే నాకు అంతకన్నా ఇంకేమి లేదని చెప్పి సభాముగా తెలియజేస్తున్నాను మేము ఎప్పుడూ మీకు వైఎస్ఆర్ కుటుంబానికి జగన్ బూచేపల్లి కుటుంబం ఎప్పుడు విధేయులుగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఆ రాముడికి ఈ ఆంజనేయ స్వామి భక్తుల్లాగా ఎప్పుడు ఉండి మీరు ఎప్పుడు ఏ బాధ్యతలు చెప్పినా మీరు ఆశ్రయించి మీరు చెప్పిన ప్రకారం మీ చెప్పిన మాట ప్రకారం తూచా తప్పకుండా మిమ్మల్ని ఫాలో అవుతామని చెప్పి సభాముగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు చాలా మంది కొంతమంది నాయకులందరూ మేము సింహాలు పుల్లు పుల్లు అని చెప్పన్నారు ఈ రాష్ట్రంలో దమ్మున్న మగవాడు మాట తప్పడి మడము తెప్పడి వంశంలో పుట్టిన మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు ఒక సింహం లాగా ఈ రాష్ట్రాన్ని మొత్తం శాసిస్తున్నారు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎలక్షన్ లో పాదయాత్ర మొత్తంలో 100% అన్ని పథకాలు నెరవేర్చిన ఏకైక దమ్ము సత్తా ఉన్న నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభ తెలియజేస్తున్నా గత చరిత్రలో ఎవరో ఈ విధంగా ప్రతి ఒక్కరికి ప్రతి అక్కకి ప్రతి చెల్లికి ఉండటానికి ఇల్లు కావాలని చెప్పేసి ఆ మహానాయకుడు కోరిక వల్ల ఈ రాష్ట్రంలో 30 లక్షల పైన చిలుక ఇల్లు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా మన మహానుభావుడు మన జగన్మోహన్ గారు ఇచ్చారు కాబట్టి మన జీవితకాలం అతన్నే ముఖ్యమంత్రిగా చూసుకోవాలి మీ అందరు ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఆశీస్సులు జగన్ ఆశీస్సులు ఎప్పుడు ఈ పార్టీ మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని సొంత తమ్ముళ్లాగా సొంత బిడ్డలాగా భావించి ఈ విగ్రహ ఆవిష్కరణకు వచ్చేసిన జగన్మోహన్ గారిని ఎప్పుడు మర్చిపోలేదని సభాముగా తెలియజేసుకుంటూ అన్నా ఇంకేం కావాలన్నా మాకు అమ్మగారు అమ్మని సొంత అమ్మలాగా భావించారు నన్ను తమ్ముళ్లా భావించారు ఈ పార్టీలో మీకోసం ఒక సేవకుడిలాగా ఒక సామాన్య కార్యకర్తగా ఎప్పుడు మీకోసం పార్టీ కోసం ఎప్పుడు కృషి చేస్తామని చెప్పి సభాముగా తెలియజేసుకుంటూ అదేవిధంగా నా రెండు చిన్న విన్నపాలన్నా మన పాదయాత్రలో వచ్చినప్పుడు 100వ రోజు ఇక్కడే మన స్పైలాన్ని కూడా ఓపెన్ చేశాము అది ప్రకాశం జిల్లాలో ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీ వాళ్ళందరూ ఎన్నో కష్టాలు పడతాయని మీరు గమనించి ఆ రోజు వాళ్ళందరికీ సబ్సిడీ ఇస్తామని చెప్పి మీరు ఆ రోజు అనౌన్స్ చేశారన్నా మీరు ఎక్కడికి వచ్చినా వరాలజులు వస్తుంది కాబట్టి అది ఒక చిన్న వరవన్నా అదేవిధంగా నాన్నగారు దర్శి కాన్స్టెన్సీలు చేమగుర్తి ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఒక జలాశయం ఉందన్న చిన్న జలాశయం దాని పేరు మీద మొగిలిగిరుండ బూచేపల్లి సుబ్బారెడ్డి గారు రిజర్వాయర్ మీ చేతుల మీదుగా అనౌన్స్ చేస్తే బాగుంటుందని నా కోరిక ఇక్కడ వచ్చేసిన ప్రజల కోరిక కాబట్టి మా కోరికను మన్నించవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి కారణమైన మన బుచ్చేపల్లి వెంకయ్యమ్మ గారు ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.